హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం అపార్ట్మెంట్ పైపింగ్ అది ఏ విధంగా చేసామో ఒకసారి చూద్దాం చూడండి అయితే మనకి కింద ప్యానల్ కాడ నుంచి పైకి వచ్చిన లైన్ అనమాట మనం డీబీ కాడికి లైన్ అయితే ఈ విధంగా ఇక్కడి నుంచి తీసుకున్నాం చూడండి ఈ విధంగా లైన్ అనేది తీసుకున్నాం చూడండి పైన డ్రాప్గా అనేది మనం ఇచ్చుకున్నాం ఈ డ్రాప్ మనకి ఈ పక్కన ఉన్న మెయిన్ బోర్డులోకి లైన్ అనేది ఉంటుంది ఇది మన ఇది వచ్చేసి మనకి బయట బాల్కనీ సైడ్ అనమాట బయట సైడ్ ఇక్కడ బెల్లకి అయితే ఒక టూ మోడల్ అనేది వేసుకున్నాం దీన్ని లోపల సైడ్ అయితే మనం ఒక ఎయిట్ మోడల్ అనేది వేసాం చూడే విధంగా మనం పైకి సీలింగ్కి అయితే ఒక డ్రాప్ అనేది బెండ్ అనేది పైకి ఇచ్చుకున్నాం ఇలా మనకి డైరెక్ట్ మెయిన్ బోర్డులోకి లైన్ అనేది తీసుకున్నాం మనకి మెయిన్ బోర్డు నుంచి పైకి లైన్లు అనేది అవతల సైడ్ అనేది కలవడం జరిగింది ఒకసారి చూపిస్తాను అవి చూడండి లైన్లు అనేవి బయట సైడ్ నుంచి పైకి అనేవి ఉన్నాయి అంటే డ్రాప్లు వేసినప్పుడు ఈ డ్రాప్లు అనేది అవుట్ అవ్వడం జరిగింది మనకి గోడ లోపల సైడ్ అనేది కట్టరు ఇప్పుడు మనం బెడ్రూమ్ ఇవి చూద్దాం సారి ఇది చూసుకున్నట్లయితే హాల్ అనమాట హాల్లో టీవీ పాయింట్ అనమాట ఈ టీవీ పాయింట్ మనం పైన వచ్చేసి ఒక ఎయిట్ మోడల్ వేసినాం కింద వచ్చేసి కాక ఎయిట్ మోడల్ అనేది వేసుకున్నాం అలాగే పక్కన ఒక టూ మోడల్ అనేది వేసాం ఇది ఎందుకంటే మనకి ఇది కేబుల్ డాన్ అలాగే పక్కన వచ్చేసి అంగడున్నర పైప్ అనేది వేసాం చని ఒక రెండు బెండ్లు అనేది తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ పైప్ అనేది వేసాం ఇది ఎందుకంటే హెచ్డిఎంఐ కేబుల్ తీసుకోవడానికి ఈ పైప్ అనేది వేయడం జరిగింది అలాగే మనం కేబుల్కి వచ్చేసి పైకి బెండ్ అనేది తీసుకున్నాం మనకి ఇలాగా లో అనేది పైప్ అనేది రన్ చేస్తాం అలాగే పక్కన బాక్స్ తీసుకుని ఈ డ్రాప్లు అనేది కనెక్ట్ చేసుకున్నాం ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట అలాగే ఇక్కడ ఫోర్ మోడల్ అనేది వేసాం పైన ఒక జంక్షన్ బాక్స్ వేసుకుని అలాగే లైన్ అనేది తీసుకున్నాం అలాగే బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం చూడండి బెడ్రూమ్లో కూడా ఒక టీవీ పాయింట్ అనేది తీసాం చూడండి పైన ఒక ఎయిట్ మోడల్ అనేది వేసాం కింద ఒక ఎయిట్ మోడల్ అనేది వేసాం అలాగే పక్కన వన్ అండ్ హాఫ్ పైప్ అనేది సెట్ చేసాం అలాగే కంప్యూటర్ పాయింట్కి వచ్చేసి ఒక రెండు పాయింట్లు అనేది వేయడం జరిగింది చూడండి పైన ఒక ఎయిట్ సిక్స్ మోడల్ కింద ఒక సిక్స్ మోడల్ అంటే మనకి పైన వచ్చేసి స్విచ్లు అనేవి ఉంటాయి కింద వచ్చేసి సాకెట్లు అనేవి ఇక్కడ సెట్ అవుతాయి చూడండి పైన ఒక జంక్షన్ బాక్స్ వేసాం ఇదంటే ట్యూబ్లైట్ పాయింట్ అనమాట మనకి ఈ లైన్లు అనేది అవతల సైడ్ నుంచి కనెక్ట్ అయినాయి అనమాట చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ బోర్డు బెడ్రూమ్లో ఎంట్రన్స్ బోర్డు అనమాట డోర్ పక్కన అనేది బోర్డు ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ మోడల్ అనేది వేసుకున్నాం అలాగే పైన ఒక బెండ్ అనేది తీసుకున్నాం ఇది ఎందుకంటే సీలింగ్ లైట్లు తీసుకోవడానికి ఈ చూడండి డ్రాప్లు అనేది ఈ విధంగా కనెక్ట్ చేస్తాం ఈ డ్రాప్లు మనకి అవుతాయినాయి అందుకోసం ఈ విధంగా తీసుకున్నాం అలాగే పక్కన ఒక జంక్షన్ బాక్స్ వేసుకుని బాత్రూమ్కి ఒక బోర్డు అనేది ఫోర్ మోడల్ వేసుకున్నాం లోపల సైడ్ వచ్చేసి ఇక్కడ మిర్రర్ పాయింట్ అనమాట ఇక్కడ ఒక బోర్డు అనేది వేసుకున్నాం ఇక్కడ ఒక ఫోర్ మాల్ వేసాం ఇంకా లైన్ అనేది ఈ విధంగా తీసుకున్నాం అదు సైడ్ నుంచి జాంక్షన్ బాక్స్ తీసుకుని ఈ విధంగా గ్రేజర్కి తీసుకున్నాం ఇది లైట్ పాయింట్ ఇంకా బతుల్లో టూ వై బోర్డు ఇటు సైడ్ వచ్చింది ఇది మనకి ఎంట్రన్స్ బోర్డు ఇది ఇంకా టూ వే బోర్డు ఈ విధంగా పైన డ్రాప్ అనేది కనెక్ట్ చేస్తాం ఇక్కడ ప్యాన్ బాక్స్ అనేది ఉంది ఇవి మొత్తం సర్క్యూట్లు వచ్చేసి మనకి ఇక్కడ డీబీ అనేది హాల్లో ఉంది కదా అక్కడికైతే మనకి ఈ డ్రాప్లు అనేది కనెక్ట్ చేసి ఉంటాయి మనం ఆల్రెడీ స్లాబ్లో పైపులు అనేది వేసుకుంటాం కదా ఆ విధంగా ఈ ప్లేస్లోకి వచ్చేలాగా మనం ఈ డ్రాప్లు అనేది వేసుకున్నాం అంటే మెయిన్ బెడ్రూమ్ ఇంకా కిచెన్ ఇంకా మొత్తం మెయిన్ లైన్లో మొత్తం ఇక్కడ ఈ డీబీ దగ్గరికి వేసుకున్నాం వచ్చేసి జంక్షన్ బాక్స్లు అనమాట మనం కనెక్ట్ చేయడానికి లైన్లు అప్పుడు స్లాబ్లో పైపులు వేసినప్పుడు ఇవి యూజ్ చేయడం జరిగింది హాల్లో ఒక బోర్డు అనమాట ఫోర్ మోడల్ అలాగే పైన వచ్చేసి ఒక లైట్ పాయింట్ అనేది జంక్షన్ బాక్స్ అనేది వేసుకున్నాం ఇది హాల్ ఎంట్రన్స్ బోర్డు అనమాట ఇక్కడ ఎయిట్ మోడల్ వేసుకుని పైకి తీసుకుని మనం జీబీలోకి కనెక్ట్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్